హెచ్ఎస్ఆర్ బోర్డు అని కోటిలో ఉంటుందండి, మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి అక్కడికి వెళ్ళి నా అప్లికేషన్ లెటర్ రాయడం సార్, ఏంటి నన్ను నా లోకల్గా అలా ఎలా చేస్తారు సార్, నేను లోకల్ క్యాండిడేట్ని, నా ఆధారాలు నేను తెలంగాణ పెట్టాను, వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమనేసినారంటే అమ్మ జీవో 124/2018 చట్టం కేసీఆర్ తెచ్చినాడు అని అన్నారు. జీవో 124/2018 అంటే మరి నేను నా బోనఫైల్ కూడా చూడండి, అసలు నా లోకల్గా ఏ విధంగా ఇష్యూ అయిందని అంటే నేను 125 గవర్నమెంట్ హై స్కూల్ మలక్పేట హైదరాబాద్లో చదివాను, 6th క్లాస్ మామిడిపల్లి విలేజ్ సర్వనగర్ ఆర్ఆర్ డిస్టిక్లో చదివాను, నేను 7వ తరగతి కేరన్ షేర్ హై స్కూల్ కొత్తవరం విలేజ్ గన్నవరం మండలము కృష్ణా డిస్టిక్లో చదివాను. నేను మా మమ్మీ చదివించేట 6వ తరగతి అవ్వంగానే చదివిస్తుంటే మీలాంటి సార్ వాళ్ళు వచ్చి అంత అమ్మాయికి ఎందుకు అలా నీతో పనిలో చేర్పించుకుంటారు, ఒక అనాథ ఆశ్రయం ఉంది. స్పందన ఇంకా లేదా? ఇంకా ఏం స్పందన లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చావా? ఇచ్చాను, లెటర్ రాసి ఇచ్చాను 15 రోజుల నుండి, ఏం స్పందన ఏం సమాధానం లేదు. రేపటితోటి వెరిఫికేషన్ లాస్ట్ అయిపోతుంది. నిన్నగాక మొన్న హెల్త్ మినిస్టర్ దామోదర్ నరసింహ సార్ని కూడా వెళ్తాను, సార్ మరి నాలుగులు పడడం ఏంటి సార్, ఒక్క సంవత్సరం 7వ తరగతి అది 2004లో అంటే 21 సంవత్సరాలు అవుతుంది, అప్పుడు ఆంధ్ర తెలంగాణ లేదు కదా సార్, అట్లా ఏర్పడి ఉంటే నేను వెళ్ళేదాన్ని కాదు, ఇప్పుడు దాన్ని హైలైట్ చేసుకుంటున్నాను. నాలుగులుగా చేసేసి 58 మార్కులు నాకు జాబ్ రాకుండా పోయింది, అలాంటప్పుడు నేను అటు నాలుగులే ఇటు నాలుగులే నాది ఏ లోకం సార్, మరి మళ్ళీ మళ్ళీ నోటిఫికేషన్ పడతాయి, మళ్ళీ నేను నాది ఇదే బోనఫైడ్ ఉంటుంది, మళ్ళీ నేను నాలుగులే, నాకంటూ ఒక ఉద్యోగం లేదా సార్ అని అంటే సార్ వాళ్ళు అన్నారు, హెల్త్ మినిస్టర్ సార్ అన్నారు అది జీవో 124 కేసీఆర్ తెచ్చినాడు, కేసీఆర్ తెచ్చింది 10 సంవత్సరాలే పదవి కాలం, కానీ నేను 7th చదివి 21 సంవత్సరం అవుతుంది, మరి సార్ న్యాయం చేయండి అంటే నా చేతుల్లో ఏమీ లేదని చేతులు ఎత్తేశారు. చివరికి ఆ విజ్ఞప్తి ఏంటంటే సీఎం సారు మరి మీరు గెలువ డిసెంబర్ 7వ తారీఖు ప్రమాణ స్వీకారం అయిపోయింది, మళ్ళీ 18వ తారీఖు మా స్టాఫ్ నర్సుది మొట్టమొదట రిజల్ట్ ఇవ్వడము, మీ కాంగ్రెస్ రావడము మాకు రిజల్ట్ ఇవ్వడము, మరి ఈ రిజల్ట్ మీరు న్యాయం చేయండి. లేదు సుజాత, బాణవ సుజాత గారు మీరు నిజంగా నా లోకలని అంటే నేను నా భర్త ఉరి శిక్షకైన రెడీ, ఎందుకంటే 2004లో మీలాంటి ట్రస్ట్ వాళ్ళు నన్ను చదివించారు, ఆ రోజున నాకు ఆంధ్ర తెలంగాణ ఏర్పడుతుందని నేను అనుకోలేదు, మీరు అనుకోలేదు సార్. ఈ 15 రోజుల నుండి నేను తిరుగుతున్నా, సెక్రటరీ దగ్గరికి వెళ్ళాను, అక్కడ వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ అంటే పై అధికారంలో పంపిస్తున్నామని అన్నారు. ఆ వారం రోజులు ఈ జనవరి 1 నుంచి జనవరి 6 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అందరికీ అయిపోతున్నాయి, అందులో నా పేరు లేదు, నాకు 58 మార్కులు వచ్చినాయి. ఆ సీఎం సార్ని 2 పాదాలు, ఆ 2 నేత్రాలు నా కన్ను దృష్టిపై ఉంచి జాలి దయా కనుకరం ఉంచి నన్ను ఎట్టి పరిస్థితుల్లోనైనా మీరు ఎన్ని క్రిటికల్ కండిషన్ ఏ యాంగిల్లో చూసినా నేను నాన్ లోకల్ అని నేను నిర్ధారిస్తాను. లేదు సుజాత, నేను 100% నిన్ను నాన్ లోకల్గా గుర్తిస్తారని అంటే నేను నా భర్త ఉరి శిక్షకైనా రెడీ సీఎం సార్ గారు, మీరు కన్ను దృష్టి తీసి నా ఆశని చిగురింప చేస్తారని నేను ఆశపడుతున్నాను. ప్రభుత్వం అంటేనే న్యాయం చేయడం, గవర్నమెంట్ ఆర్డర్ జీవో అని అంటారు, జీవో అంటేనే గవర్నమెంట్ ఆర్డర్ ప్రజల పాలకులు సార్. ఒక్క సీఎం సార్ గారు నా బాణవ సుజాతని నాన్ లోకల్ని తీసేసి లోకల్గా గుర్తించి నన్ను స్టాఫ్ నర్సుగా ఎన్నుకోండి సార్, మీ పాదాలు పట్టుకుంటా సార్. తెలంగాణ సీఎం మరి अप्लाई करके 7 महीने हुए, इन लोगों को कंप्लेंट कर रहा हूँ 4 साल से मैं.
गवर्नमेंट में जब बनने का एक यूनिटी जब एक्शन कहीं को नहीं लिया रेवेन्यू डिपार्टमेंट टाइप एक्शन नहीं लिया जब अब ये तो G59 तो साथ अब G59 में भी देखिए सिर्फ इसमें सर्वे नंबर है फ्लैट नंबर नहीं है इसमें सर्वे नंबर वन टी बोले तो 50-60 एकड़ है तो क्या कहीं भी बढ़ जाती है खाली हाउस एड्रेस डाले फ्लैट नंबर कहीं को नहीं डाले आपके पास लेआउट है अगर आप जमीन नहीं तो फ्लैट नंबर डालो ये फ्लैट नंबर तो G59 कराए गवर्नमेंट को फीस बने फीस तो गवर्नमेंट आप भी बने रजिस्ट्री डॉक्यूमेंट्स है रजिस्ट्री हम तो निकाल लिया प्राइवेटली तो निकाल ना ये गवर्नमेंट की तरफ से जो है रजिस्ट्री वहाँ पे तेलंगाना बोर्ड के पास तेलंगाना बोर्ड के बैक साइड का डुंडीगल बीएस के अपोजिट तेलंगाना बोर्ड के बैक साइड लैंड है वो गवर्नमेंट लैंड है बोल रहे हो अगर वो गवर्नमेंट लैंड है तो सबके पास वो गवर्नमेंट लैंड है वो थोड़े के पास गवर्नमेंट लैंड है थोड़े के पास प्राइवेट लैंड है वो मंडल ऑफिस को जाके बोलो तो मंडल ऑफिस में कुछ रिस्पॉन्स नहीं मिल रहा गवर्नमेंट लैंड सेफ करने वाला किसका काम है रेवेन्यू डिपार्टमेंट है उसके पास रेवेन्यू डिपार्टमेंट है कलेक्टर ऑफिस है हम जाते हैं रेवेन्यू डिपार्टमेंट के पास कलेक्टर ऑफिस के पास जा रहे तो हमको नहीं जाना बोल के बोल रहे हम आपको डराने वहाँ पे एक काउंसलर है वहाँ पे बीआरएस पार्टी का तो वो काउंसलर मेरे से बातचीत हुई मैं ये पूछना चाह रहा हूँ गवर्नमेंट लैंड पे बीआरएस काउंसलर का क्या इन्वॉल्वमेंट है इन्वॉल्वमेंट क्या है काउंसलर का काउंसलर को रामेर को ये जमीन छोड़ दो इसके बदले में मैं तुम्हारा दूसरी जगह देता हूँ लास्ट फ्राइडे में दे दिया मैं टू डेज में मेरे को मैसेज आता बोले टू डेज में मैसेज भी आया अभी तो मेरे को 7 days हुआ अभी तो मेरे को रिस्पॉन्स कुछ भी नहीं मिला मेरे को तेलंगाना सीएम आज भी अंदर ही मिला थोड़ा 2 दिन वेट करो बोले फिर मंगल को बोले तो आपके चैनल के जरिए तेलंगाना जो नी सीएम अभी जो है पब्लिक के जो बेनिफिट्स की बात कर रहे हैं हम भी एक पब्लिक है हम भी एक आपके पास प्रोसेस से आए लास्ट टाइम जो भी हमको धोखा हुआ पिछली सरकार से हर चीज़ हमको धोखे ही मिले आपसे हमारे को एक उम्मीद रख रहे हैं कि आप हमको इंसाफ दिलाओ ये रजिस्टर्ड डॉक्यूमेंट्स हैं वो लैंड पे सिर्फ रजिस्टर के डॉक्यूमेंट्स बनना जितने भी नॉन इलीगली बना के रह रहे वो सब डेमोलिशन कराओ अगर गवर्नमेंट लैंड है वो तो गवर्नमेंट अपने अंडर ले लेके गरीब का फायदा कराओ और लैंड ग्रैबिंग का फायदा हो रहा रेवेन्यू डिपार्टमेंट का काम है गवर्नमेंट लैंड को सेव करना ठीक है डालेंगे आप